ప్రేక్షకులు నమస్కారం పత్రిజీతో నా ప్రయాణంలో ఈరోజు ఒక విచిత్రం ఏంటంటే మనం ఇన్ని ఎపిసోడ్స్లో ఏ రోజు ఒక మాస్టర్తో ఇంకొక రెండో ఎపిసోడ్ ఎప్పుడు చేయలేదు మనం ఒక్క ఎపిసోడ్తోనే మరి ఆయన అనుభవాలు అవి మనం పూర్తి చేసేవాళ్ళం మరి రవిరాజ్ గారి అనుభవాలు ఒక్క ఎపిసోడ్తో సరిపోదనిపించి మరి ఈరోజు రెండో ఎపిసోడ్కి కూడా ఆయన అనుభవాల పరంపరని కొనసాగిస్తున్నాం మరి ఆయనతో పాటు సార్ సతీమణి మరి జీవిత భాగస్వామి అరుణ గారు కూడా మనతో పాటు ఉన్నారు మరి వాళ్ళ ఫ్యామిలీ మేడం ద్వారా కూడా పత్రిజీ గురించి మరి వాళ్ళ కుటుంబం మీద సార్ యొక్క ప్రభావం గురించి మరి వారికి ఎంత ముఖ్యమైన వ్యక్తి పత్రిజి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఇద్దరికి నమస్కారం మేడం ఫస్ట్ మీరు చెప్పండి సార్ది ఆల్రెడీ మేము ఫస్ట్ ఎపిసోడ్లో విన్నాం కాబట్టి మీ వైపు నుంచి మేము వినాలనుకుంటున్నాం చెప్పండి అసలు మీ జీవితాల్లోకి పత్రిజి వచ్చాక మీ జీవితాలు ఎలా మారాయి ఫస్ట్ స్టార్టింగ్ యోగా చేసామండి తర్వాత రైగారు చెప్పినట్టేనే శ్రీకాళహస్తి వెళ్ళటము ధ్యానం పరిచయం అయ్యింది ఎక్కడికైనా సరే రవిగారే వెళ్తుంటారు క్లాసులకి అది వెళ్తుంటారు నాకేంటంటే ఇంటికాడ చూసుకోవటము ఆయన పంపించటము ఆయన వెళ్ళి వినొచ్చి నాలుగు రకాలుగా నాకు అర్థమయ్యే రీతిలో చెప్పటం బయటికి అనేది నేను ఎక్కువ వెళ్ళ వెళ్ళట్లేదు అట్లా జరుపుకుంటా వస్తే రోజు అన్నారు పేటకి పత్రిజీ గారు వస్తున్నారంట వెళ్ళొద్దాము అన్నారు అంటే సరే సరేనని చెప్పేసి వెళ్ళాము ఏడు రోజులు సతహం పెట్టారు ఏడో రోజు గురువు గారు వచ్చారు అదే నేను ఫస్ట్ పత్రిజీ గారిని చూడటం అప్పుడు ధ్యానంలోకి వచ్చి కూడా నాలుగేళ్ళు అయ్యింది అదే స్టార్టింగ్ అక్కడ చూడటం వెళ్ళి చూస్తే ఒక రకంగా ఎవరికైనా కాళ్ళు దండం పెట్టడం నా వల్ల కాదు అది ఏ గురువైనా సరే ఎంత పెద్ద గురువైనా నేను పెట్టను ఇట్లాగే కూర్చున్నాము ఇంకా ఈయనన్నారు గురువుగారు వస్తున్నారు లేచి నిలపడు అన్నారు ఇంకా సరే నిలబడ్డాను కానీ కాళ్ళకి దండం పెడదామని కానీ అనిపించలేదు సేకండ్ కూడా నేను ఇవ్వలేదు ఇవ్వ ఇవ్వలేదు ఆయన వెళ్ళారు కూర్చున్నారు అంతా క్లాస్ అయిపోయింది విన్నాము ఈ వచ్చేటప్పుడు సేకండ్ ఇవ్వు సేకండ్ ఇవ్వు అన్నారు అంటే సరేనని చెప్పేసి షేక్ అండి ఇచ్చినప్పుడు ఏదో తెలియనట్టు నా శరీరం అంతా వైబ్రేషన్గా అంటే అంతకుముందు నాకు చాలాసార్లు వచ్చింది అనుభవంలాగా ఒక ఎనర్జీస్తో విపరీతంగా ఆర పెరిగిపోవటం శరీరం అంతా అయిపోవటం ఏదో మగతగా అనిపించటం అట్ అనిపించింది అంటే ధ్యానం చేస్తాం ఎనర్జీస్ తెలుస్తున్నాయి కాబట్టి గురువుగారి దగ్గర అంత ఎనర్జీస్ ఉన్నాయి పట్టుకోగానే అట్టు వచ్చింది అని అనుకున్నాము కానీ అంతతోటే ఉంది కానీ అంత పూర్తిగా అంటే గురువు అనేది లేనమై లేకపోయాను అయిపోయింది తర్వాత పెరిమిడ్ కట్టా కట్టామండి కట్టి ఓపెనింగ్కు పిలవటానికి వెళ్ళాం ఎక్కడికి గుంటూరు గుంటూరు అమరావతి అమరావతికి భూమి పూజ ధ్యాన మహాచక్రం చేయటం కోసం భూమి పూజ చేయడానికి వచ్చేది ఆ స్థలం చూడటానికి అక్కడికి వెళ్దాము అన్నారు వెళ్దామంటే సరేనని చెప్పేసి వెళ్ళాము వెళ్తే గురువుగారు వస్తున్నారు లక్ష్మణరావు గారు వంశీ సారు వీళ్ళిద్దరూ ఉన్నారు వెళ్ళి వెళ్ళి అరుణ మేడం మీరు అడగండి గురువు రమ్మని ఆహ్వానించండి అన్నారు అంటే అంతకు ముందుకి ఇప్పుడు ధ్యానంలోకి రాకముందు తేడా ఉంటుంది కదా ఆ సార్ మా పేరు మీద ఓపెనింగ్ చేయాలి రండి సార్ అన్నా అంటే పత్రిజీ గారిని అంటే నాలెడ్జి తక్కువే అప్పుడు ధ్యానంలోకి రాకముందా సార్ మా పెరుద్ ఓపెనింగ్ చేయాలి రండి సార్ అన్నారు పై నుంచి కిందకి ఇలా చూశారు చూసి పో అన్నారు నేను ఇంకా ఇంత అన్నాను నన్ను పో అన్నారు నన్ను పో అన్నారు ఏదైనా డబ్బున్న వాళ్ళ ఇంటికే వస్తారేమో మనం లేనోళ్ళమని రారేమోను పిలవమన్నారు ఈ నొద్దు లక్ష్మణరావు గారు అయితే ఎప్పుడు నవ్వుతూ ఉంటారు ఆయన పిలిచి చేపించుకుందా అన్న అంటే ఇంకా సరేనండి మళ్ళీ లక్ష్మణరావు గారు వచ్చి కాదు బంగారు పిరమిడ్ ఓపెనింగ్ చేయాలిరా అంటే నీకొక్క దాని కోసమే కట్టించుకున్నట్టు సార్ మా ఊ మా వాళ్ళ కోసం మా ఊళ్ళో కోసం మేము అందరి కోసం పెర్మిడ్ కట్టించాం సార్ మీరు వచ్చి ఓపెన్ చేయాలి సార్ అని చెప్పి అడగాలి బంగారం అట్లా అడిగితే వస్తారు అంతేగాని రా అంటే నీ ఒక్కదాని కోసం ఆయన టైం చేసుకోరు కదా అడుగు బంగారం అని చెప్పేసి చెప్పారు సరే రెండోసారి మళ్ళీ బుద్ధుడి గ్రహం కాడికి వెళ్ళాక అప్పుడు మళ్ళీ టైం తీసుకొని ఆయన దగ్గరికి ఇచ్చారు లక్ష్మణ్ సారే ఇచ్చారు అప్పుడు మళ్ళీ అడిగా సార్ మా ఈ పెరిమిడ్ కట్టాము అందరి కోసం కట్టాము సార్ ఊళ్ళో పెరిమిడ్ ఫస్ట్ ఇదేం కట్టడం మా పెరిమిడ్ ఓపెనింగ్ చేయాలి చేయటానికి రెండు సార్ ప్లీజ్ సార్ అన్నా అంటే ఇంకేమి మాట్లాడలా అలా చూశారు ఇంకేమి అనలేదు ఆ అనలేదు ఇంక వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఇంకా ఈ లక్ష్మ లక్ష్మణరావు గారు చెప్పారు ఇంతటి రవి నేను తీసుకొస్తాను కంపల్సరీ వస్తారు అని చెప్పి అన్నారు సరేనని చెప్పేసి మే నెలలో రెండు వేల పది మే నెలలో ఓపెనింగ్ ఇచ్చారు ఓపెనింగ్కి ఇచ్చాక లోపల అసలు వస్తారా అంత పెద్ద గురువు అంటే మాది ఈ డాబా అండి ఇట్లా ఉంది కానీ అప్పుడు పూరీళ్ళు ఒకటే గది పైన కప్పులు కూడా లేవు తాటే ఆకులు మొత్తం ఊడిపోయినాయి ఎండ పడుతుంది బయట బాగోదు మాకే నాకేం బాగోదు అట్లా అనిపించింది వస్తారా మన ఇంట్లోకి అన్నట్టు అనిపించింది ఇంకా గురువు గారు వచ్చి పెరిమేడ్ ఓపెనింగ్ చేసి అసలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఫీల్ అయ్యి అప్పుడు ఆ గది అక్కడికే వచ్చి కూర్చొని మాది మంచం అండి అంటే గురువు గారు వస్తారు మంచం బిగించుకుందాం లేదా కొత్త నవ్వారు తెచ్చల్లిద్దామని కూడా లేదు అదే వేసాము దుప్పటి వేసాము దాంట్లోనే కూర్చున్నారు ఇంక ఏదైనా స్పెషల్ అనేది ఎలా చెయ్యాలో కూడా తెలియకుండా అట్లా ఉంది గంట టైం ఇచ్చారు పదకొండు నాలుగు గంటలు కాదు సాయంత్రం ఐదింటి దాకా ఉన్నారు ఐదింటి దాకా ఉన్నారు ఉండే అప్పుడు అన్నారు ఏం బంగ ఏమ్మా వాడికంటే పిచ్చి పట్టిందనుకో ఇల్లు కట్టుకోకుండా అది గట్టాడు నువ్వు ఎట్లా ఊరుకున్నావు అన్నారు అంటే అన్న కంటే ఇంకొక ఆకి ఎక్కువేస్తారు నాకు ఆ పిచ్చి అన్నాను అన్నాక ఇంకా అసలు చాలా సంతోషం అనిపించింది అప్పుడు ఈ అందరూ అంటే ఇప్పుడు హిమాలయ యోగులో అంటే వాళ్ళు ఏంటంటే ఒక స్థాయి ఉంటేనే వస్తారు లేకపోతే రారనేది వాళ్ళ మీద నమ్మకం ఎందుకంటే నేను ఎక్కువగా ఫస్ట్ నుంచి ఆధ్యాత్మికంగా అటు తిరిగింది దాన్ని అవును మీరు ఫస్ట్ నుంచి కూడా శాకాహారి అంట కదా జరిగింది అంటే మీ తల్లిదండ్రుల నుంచి వచ్చిందా లేదు మీ స్వత మీరు ఏడు ఏళ్ళ ఏడు ఎనిమిది ఏళ్ళ దాకా తిన్నాను సార్ మోసమే ఒక రోజు అనుకోకుండా మానేయాల్సి వచ్చింది ఏడేళ్ళ అప్పుడు కోడిగుడ్డుతో సహా ఒక్క రోజే నిర్ణయం తీసుకున్నాను ఆ రోజు నుంచి మానేశాను ఈయన బలవంతం మీద మళ్ళీ తిన్నారు అవునండి ఈయన బలవంతం అని అని ఈయన బలవంతం ఒకటి ఉందండి పెళ్లికి ముందు నా సంకల్పం కూడా ఒకటి ఉందండి ఈ కారం చెళ్ళు హరే రామ ఆశ్రమం ఉంది అక్కడికి వెళ్ళి సాంగ్ల వారిని అడిగేదాన్ని నేను ఎవరో చెప్పరా గత జన్మలో నేను ఎవరో చెప్పరా అని అడిగితే ఆయన అన్నారు నువ్వు మోసం తినవు కదమ్మా మంత్రం తీసుకో దేవుడికి దగ్గరగా ఉంటావు అవి ఏ లేకుండా ఒకసారి కాదు అన్నారు అంటే ఇప్పుడంటే మోసం తినను ఒక తినే భారత వస్తే తినాల్సి వస్తుందేమో బలవంతంగా పెట్ట పెడతారేమో అప్పుడు తినాలేమో తిననంటే ఇంట్లో గొడవలు తీయము అని తీసుకోలేదు మంత్రం ఓకే నాకు ధ్యానంలోకి వచ్చాక అనిపించింది అనమాట ఆహా నేను ఆ రోజు వేసి నితను తర్వాత పని పనిచేసింది అనేది నాకు అర్థమైంది ఒక రెండు సంవత్సరాల పాటు పెళ్లి అయ్యాక రెండు సంవత్సరాలు తిన్నానండి ఆ తినేటప్పుడు కూడా నా మనసులో ఒకటే ఉంటుంది నాకు కొద్దిగా ఆంజనేయ అంటే ఇష్టము అందుకని తినే ప్రతిసారి అనుకునేదాన్ని ఆంజనేయ ఆలచాతన్న చేతన్న మానిపించు నేను తినే ప్రతి ముద్ద కూడా ప్రతి ముక్క నువ్వు తిన్నట్టే నాకు అసలు సంబంధమే లేదు ఈ మోసం గురించి నువ్వు తిన్నట్టేనే ఆ జాతన్న మానిపించు నువ్వన్నా తిను నువ్వు తిన్నట్టేనే అనుకుంటూ కేజీ తెత్తే ముప్పవ కేజీ వాళ్ళకు ఉంచేదాన్ని ముప్పవ కేజీ నేనే తినేదాన్ని అనుకోకుండా రెండు సంవత్సరాలు కూడా కాకముందే సంవత్సరం నాళ్ళని వెళ్ళవు మా ఎమ్మటే మానేయటం ధ్యానంలోకి రావటం మానేద్దాము నాకు చాలా సంతోషం అనిపించింది మీ జీవితాల్లోకి పత్రిక రాకపోయి ఉంటే ఎలా ఉండేదండి అసలు అది ఈ రోజు నేను లేకపోవచ్చు బహుశా భూమి మీద అనేది నేను లేకపోవచ్చు రెండు వేల పదే కడ ధ్యానమహ రెండు వేల పది డిసెంబరు డిసెంబర్ పదిహేడో తారీఖు ఉదయం పది గంటలకు చనిపోతానని మూడు నెలల ముందు తెలిసిందండి నాకు టైంతో పాటు తెలిసింది ఇంకా నువ్వు మరణిస్తావు అని తెలిసింది మూడు నెలల ముందు ఎలా అంటే నేకు పద్ ఎప్పుడు ఎప్పుడూ ధ్యానంలో కూర్చుని నాకు ఒకటే కనిపించేది కింద ఏంటో బియ్యం అవన్నీ ఏంటో ఏంటో పడిపోయేవి అవన్నీ నేను ఇట్లా పట్టుకొని ఏరి వేసుకుంటా ఉంటే ఆంజనేయ సాం కనపడి కళ్ళమ్మటి నీళ్ళు పెట్టుకునేవాడు అరుణ నువ్వు ఇంకా ఉండాలి ఉంటానని చెప్పు నువ్వు ఇంకా ఉండాలి ఉంటానని చెప్పు అంటే నేను నేననేదాన్ని ఆంజనేయ నువ్వు భయపడబాకు నాకేం కాదులే నువ్వు భయపడబాకని నేను ఆయనకి ధైర్యం చెప్పేదాన్ని అట్లా నాలుగైదు సార్లు వచ్చాక ఈయనతో చెప్పా ఏమంటే ఆంజనేయ స్వామి నీకు అయిపోయి ఆవిష అయిపోయింది వెళ్ళిపోతావు ఉంటానని చెప్పుకో ఉంటానని నిర్ణయం తీసుకో అంటున్నారండి ఏంటో అర్థం కావట్లేదు అదే ఏడెనిమిది సార్లు వచ్చింది నాకు అని చెప్పాను చేతే అప్పుడు అన్నారు ఈయన అంటే నువ్వు చనిపోతావు ఇంకా మూడు నెలల్లో నాకు మూడు నెలలు ముందే తెలిసింది ఆవిష అయిపోయింది అది ధ్యానంలోకి వచ్చాక సహజమేమి తెలుసుకోవటము తెలిసింది అంటే దానికి పెంచుకోవడానికి కూడా మార్గం ఉంటేనే తెలియపరుస్తారు అన్నారు అన్నారు కానీ ఇంకా నాకు చాలా బాధ అనిపించింది ధ్యానంలోకి వచ్చాక ఏడవకూడదు అంటారు కానీ ఆ రోజు నుంచి ఎలాగా వంశీ ఎలాగా మళ్ళీ ధ్యానంలోకి వచ్చి అప్పుడు కొంతకాలమేను ఇంకా ఏమీ నేర్చుకొని కూడా నేర్చుకోవట్లేదు ఎందుకంటే ధ్యానం ముందు జీవితం ఒకలాగుంది ధ్యానంలో ధ్యానం పరిచయం అయ్యాక జీవితం పూర్తిగా మారిపోయింది ఎందుకంటే నే నేను ఎక్కువ చదువుకోలే ఐదో క్లాస్ దాకే చదివా కానీ మా ఊళ్ళు స్కూల్లో నాలుగు సంవత్సరాలు నేను స్కూల్ పిల్లల క్లాసు చెప్పా ధ్యానం గురించి ఒక టీచర్ను కూడా అయ్యా ఎలా మాట్లాడాలి ఎలా చేయాలి ఎలా ప్రవర్తించాలి ఆలోచన విధానం చాలా మార్పు వచ్చింది అప్పుడు ఏ ఇంత సమస్య వచ్చినా నాకే వచ్చింది మొత్తం ఈ ఊరి సమస్యలన్నీ నాదే ఆ ఒక్కరో నాదే అని అనిపించింది ధ్యానంలోకి వచ్చాక ఇదేముందలే అనిపిస్తుంది ఇది సమస్యే కాదు అంటే అంత మార్పు ఆలోచించే విధానంలో మార్పు వచ్చింది ఇంకా ఇంత నేర్చుకుందాము జీవితం అంటే తెలియకముందు జీవితం ఉంది ఇలా జీవించాలో తెలిసాక జీవితం ఉండదు అంటున్నారు ఇది అట్లాగా అని చాలా రోజులు బాధపడతా ఉన్నాను అట్లాగే తగిన అయిపోవచ్చింది ఇంకా తెల్లారి డిసెంబర్ ప ఏడో పదిహేడో తారీఖు అన్నాక ఇంకా తెల్లవార్దలు అట్టా ఏడుస్తూ ఉంటే ఈయన అన్నారు ఏం కాదులే పడుకో అన్నారు సరే నేను పడుకున్నాను మధ్యాహ్నం రేత్రి రెండున్నరప్పుడు ఈయన లేపారు లేపే అరుణ లేచి ధ్యానానికి కూర్చో అన్నారు అంటే ధ్యానాన్ని కూర్చున్నాక రమణ్ మహర్షి నీ దగ్గర ఎనర్జీస్ తక్కువ ఉన్నాయని చెప్పమన్నారు నువ్వు సంకల్పం పెట్టుకో ఇంటికి వచ్చే వాళ్ళకి అందరికీ సేవ చేయాలి ఇంటికి వచ్చే వాళ్ళకి అందరికీ వండి పెట్టాలి నువ్వు ఎన్నో శాఖాహార ర్యాలీలు చేయాలి ఎంతోమందితోటి మోసం మానిపించాలి నువ్వు ఎంతోమందికి నీ జ్ఞానాన్ని పంచాలి ఇవన్నీ అనుకుంటూ నాకు ఆ విషయం నా ఇష్టం వచ్చినప్పుడే నేను వెళ్ళిపోతా కానీ నాకు ఇష్టం లేకుండా నేను వెళ్ళను అని ఒక నిర్ణయం తీసుకో అని చెప్పేసి అట్లా మార్పు చెప్పారు ఈయన ధ్యానంలో కూర్చోబెట్టి పత్రిజీ గారు ఉన్నంతకాలం కాదు ఉన్నంతకాలం ఉంటాను నేను నేను కావాలనుకున్నప్పుడు మాత్రమే నేను వెళ్ళిపోతాను అప్పుడాకా వద్దు అని చెప్పిచ్చారు అట్లా ఇంకా గైడెన్స్ ఇచ్చారనమాట ఇస్తే సరేనని చెప్పేసి అట్లా సంకల్పం పెట్టుకొని ధ్యానానికి ఒక గంటన్న రెండు గంటలు కూర్చున్నాను కూర్చొని అన్నారు రేపు ఉదయం నుంచి సాయంత్రం దాకా మౌనం ఉండు పొద్దున్నే స్కూల్లో బాబుని స్కూల్కి వంశీని స్కూల్కి పంపించేసి నువ్వు పెరిమిడ్లోకి వెళ్ళి కూర్చో ధ్యానంలో కూర్చో ఉన్నావంటే వస్తావు పోయావంటే చేసేది ఏమీ లేదు కానీ మౌనం ఉండు వెళ్ళి ధ్యానానికి కూర్చో అని చెప్పారు ఇంకా సరేనని ఉదయం ఆరింటికి ధ్యానంలోంచి లేచి ప్రతిరోజు నాలుగు టూ ఆరు ధ్యానం చేస్తానండి ఇంకా లేగిసి వాడిని స్కూల్కి పంపించేసి ఎనిమిదిన్నరకెళ్ళి ధ్యానానికి కూర్చున్నా ఒక గంటన్నర రెండు గంటల చేపు వెరుకుతోటే ఉన్నాను తర్వాత అసలు విపరీతంగా ఎనర్జీస్ అంటే ఎక్కువగా వస్తున్నది ఎక్కువగా ఎనర్జీస్ వస్తున్నది శరీరం ఏమో అట్లా వాలిపోతున్నది అంటే పట్టుదప్పిపోతున్నది నే ఎనర్జీస్ వచ్చేటప్పుడు ఇంక మనం ఎక్కువ స్టడీ అయిపోతాం కానీ ఇటు బాటలేదు ఇటుబాటు లేదు తోట కూర కాళ్ళలాగా ఒక వాలిపోతున్నా అప్పుడు అనుకున్నావు సారు నా వల్ల కాదుట్లేదు శరీరాన్ని నిలబెట్టడానికి కానీ నేను మాత్రం వెళ్ళిపోను నేను ఉండాల్సిందేను అని నిర్ణయం తీసుకొని ఏది జరిగినా సరే నేను పడుకుంటున్నాను సార్ కానీ నా శరీరం ఆగట్లేదని చెప్పి కించాంబర్లోనే పడుకున్నా పొడుకున్నాక పక్కన నలుగురు కనిపించారు సార్ నాలుగు వ్యక్తులు అంటే ఇమర్స్గా లేవు మొఖాలు కానీ నలుగురు పంచిపోతాలంట ఆ నలుగురు ఒకేసారి చేయి పెడుతున్నారు పెడతా ఉంటే నేను మౌనంలో ఉన్నా నేను రాను నన్ను టచ్ చేయొద్దు అని చదువుతున్నా నేను ధ్యానంలో ఉన్నా మౌనంలో ఉన్నా నన్ను టచ్ చేయొద్దు నేను రాను అంటే వాళ్ళు అంటున్నారు వచ్చిన నువ్వు తీసుకున్న టైం అయిపోయింది నిర్ణయం కానీ నువ్వు రావాల్సిందేను అన్నారు లేదు నేను రాను నేను రాను అంటున్నాను నలుగురు అలా చేయి పెట్టారు ఇంకా క్షణంలో నా శరీరం పైన శరీరం ఉందండి పైన నా శరీరం ఎంత ఉందో మళ్ళీ ఆ శరీరం పైన అంత పొడుగున నేను తెల్లగా ఉన్నా ఈ శరీరం కింద ఉన్న శరీరంలోంచి కాకుండా పైనన్న శరీరంలోంచి నా మనస్సు చదువుతుంది అనమాట అది నేననేసి మాస్టర్స్ నన్ను అన్యాయంగా బయటికి లాగేశారుగా నేను చనిపోయానుగా కింద చనిపోయాను నన్ను చంపేశారుగా మాస్టర్స్ అని అనేసి అన్యాయంగా నన్ను చంపేశారు మాస్టర్స్ అని అని ఇంకా చూసుకున్నాను అదే శరీరంతో ఆకాశంలోకి వెళ్ళా ఆకాశంలోకి వెళ్ళేసరికి నా రూపం ఏంటంటే ఇంత పొడుగు లేదు ఒక మూర రూపు మూరగా ఉంది ఒక పొగలాగి ఇట్ట వంపులు వంపులుగా ఉంది అంతే కానీ గట్టిగా కూడా లేదు అది అనమాట అంటే మారిపోయింది పైకి వెళ్ళేసరికి ఇంకా ఈ రబ్బో రాజుగారి పాలెం చాలా పెద్దదే అనుకుంటా ఇవన్నీ చూసుకుంటా ఉంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో నరిసించాము కూడా ఉంది అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళేసరికి నా రూపం ఏంటంటే ఒక బాల్ లాగా మారిపోయింది ఇక్కడి నుంచి అక్కడికి నరసింహసాంగ గుడి కాడికి వెళ్ళేసరికి నా రూపం బాల్ లాగా అయిపోయింది ఆ పొడిగాడికి పోయి బాల్ అయిపోయింది అక్కడి నుంచి అయ్యో శబరిమల అక్కడికి వెళ్ళిపోయేసరికి నా రూపం అంగుళంగా జ్యోతి లాగా వెలుగుతున్నది ఆ జ్యోతే నేను అని చెప్పేసి అంట అనిపించింది అక్కడికి వెళ్ళి అదంతా కాసేపు సమయం గడిచాక అప్పుడు అప్పుడాక నేను మళ్ళీ నేను బతకాలని కానీ ఉండాలని కానీ ఇంకేమీ లేదు నా ఆలోచన లోపల నేను అనే పదం లేదు అస్సలు ఆ క్షణంలో వచ్చింది వచ్చి పత్రిజీ సార్ నన్ను అన్యాయంగా చంపేశారు సార్ నేను ఇంకా బతకాలి సార్ నన్ను కాపాడండి సార్ అని ఆ వెలుగులోంచి నేను అంటున్నా ఓకే అన్నప్పుడు ఒక చెయ్యి కనిపించింది సార్ ఇంత ఆ చెయ్యి వచ్చి ఆ అరి ఆ వెలుగును టచ్ చేసింది నన్ను క్షణంలో వచ్చి నా శరీరంలో ఉన్న మళ్ళీ ఆ పంచిబోత నలుగురు అలాగే ఉన్నారు వెళ్ళిపోతున్నాము వెళ్ళిపోతున్నాము మళ్ళీ వస్తాము నిన్ను పర్మిషన్ అడిగే నిన్ను తీసుకెళ్తాము సంవత్సరానికి ఒకసారి అడుగుతుంటారంట ఓకే వెరీ అయితే మరి ఈ దీంట్లో నేను ఎక్కడ వినలేదు ప్రతిసారు ఒక దంపతులకి బట్టలు పెట్టడం అన్న అసలు నేను ఫస్ట్ టైం నేను విన్నాను అసలు అదేలా జరిగింది ఎప్పుడు జరిగింది అది జన్మ జన్మ కర్మలు అని పుస్తకం రాశారు ఈ పుస్తకం రిలీజ్ కోసం అని పత్రిజీ గారి దగ్గరికి వెళ్తే విజయవాడలో కూడా దీన్ని ఓపెన్ చేశారు ఓపెన్ చేసి మళ్ళీ బయలుదేరుతా అన్నారు కాదు ఇక్కడ కాదు రవి మీ ఊరు వచ్చి మీ ఊళ్ళో ఓపెన్ చేసి మీ భార్య భర్తలకి మేము గుడ్డలు పెట్టి సన్మానం చేసుకొని రావాలనుంది నాకు మీ ఊళ్ళో ఏర్పాటు చేస్తానని మళ్ళీ లక్ష్మణ సార్ని పిలిచి నువ్వు వెళ్ళి ఏర్పాటు చెయ్యి అక్కడ కొద్ది మనం ఇద్దరం మనం అందరం వెళ్ళి అక్కడే రవి వాళ్ళ దంపతులకి గొడ్డలు వద్దాము అని అని చెప్పి మరుసిన మళ్ళీ ఇక్కడ పెట్టారు సార్ సార్ అసలు ఈ జన్మ జన్మ కర్మలు అసలు ఈ పుస్తకానికి రూపం అసలు ఎలా ఫౌండేషన్ ఎట్లా ఎక్కడ మొదలైంది ఎలా మొదలైంది పత్రిజీ గారు నాలుగైదు నాలుగు ఐదు సంవత్సరాలు చెప్పారు నాకు నీ అనుభవాలు మొత్తం బుక్ రాయి అని రాయి అంటే నేను టెన్త్ క్లాసు అనుభవాలు ఉన్నాయి కానీ రాయాలి అంటే ఆయన చెప్పినప్పుడల్లా ట్రై చేసేవాడిని పట్టుకోగానే పెని పెడితే వచ్చేది కాదు అందుకని చెప్పని మళ్ళీ మన వాళ్ళ కాదులే లేదు అని చెప్పని పక్కన పెట్టేసేవాడిని అట్లా మూడు సార్లు నాలుగు సార్లు అడిగిన తర్వాత ఒంగోలు ఏమయ్యా ఎన్నిసార్లు చదువుతున్నాను బుక్ రాయట్లేదు అన్నారు అని ఇట్లా అని చెప్పని ఇట్లా లాగి పెట్టి కడుపులో ఇట్లా గుద్దినట్లుగా అన్నారు అని గట్టిగా ప్రయత్నం చేయబోయా చాలామందికి ఆ అనుభవాలు అవసరం అన్నారు అంటే సరే చెప్పని గురువు శాతం అన్నిసార్లు చెప్పించుకోవాలా అసలు గురువు నాలుగు సార్లు చెబితే ఇంకా రాయకుండా అన్ని ఆచరిస్తున్నాను అనుకుంటా అనుకుంటాం కానీ ఏం ఆచరిస్తున్నాం ఆయన ఇప్పుడు చదువుతున్నాడు దీన్ని బట్టి రాయలేకపోయానని వచ్చాను వచ్చిన తర్వాత నైట్ పడుకున్నాను పడుకుంటే నిద్రపోతున్నాను నిద్రపోయే దాంట్లో కొంతమంది వచ్చి ఈ బుక్ని ఎట్లా రాయాలి ఎట్లా రాయాలి అని చెప్పని ఇది ఇట్లా ఇదే ఫస్ట్ టైం ఉంటుంది మామూలుగా బుక్ రాయటం రెండు పేజీలు రెండు పేజీలే ఉంటుంది ఏ హెడ్డింగ్ అయినా పెద్ద దానికి హెడ్డింగ్ పెట్టు దానికి ఇట్లా ఇవ్వని చెప్పని హెడ్డింగ్స్ పెట్టి మొత్తం చూపిస్తున్నారు అవన్నీ గుర్తున్నాయి లేచేసి నిద్ర కల అయిపోయింది అయిపోగానే లేచి అప్పుడే వెన్ను పేపర్ తీసుకొని మొత్తం హెడ్డింగ్స్ మొత్తం రాశాను అండ్ తర్వాత ఇది ఎనిమిది రోజులు అయిపోయింది సార్ మరి ఇంకా మొత్తం అక్కడ జరిగినాయి కదా అందుకని ఎనిమిది రోజుల్లోనూ ఏడు రోజులు ఏడు రోజుల్లో బుక్ రాయటం అయిపోయింది అయిపోయిన తర్వాత పత్రిజీ గారు దీన్ని పదకొండు సార్లు పన్నెండు సార్లు దీన్ని కరెక్ట్ చేసి అన్ని కాపీస్ ఉన్నాయి సార్లు చేసినాయి చేసి ఇచ్చారు ఆ ఇచ్చింది మానస సరోవరం విజయవాడ కళ్ళం రావారెడ్డి గారి దగ్గర చేశారు చేసి మళ్ళీ మీ ఊరిలో కూడా ఓపెన్ చేయాల నేను అక్కడికి వస్తాను నువ్వు ఏర్పాట్లు చేయని చెప్పారు అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏర్పాటు చేశాను మీరు ఇందాక బట్టలు అన్నారు కదా ఆ బట్టలు అప్పుడు పెట్టారు అదే అంటే లక్ష్మణరావు గారి చేత తెప్పించారంట ఓకే లక్ష్మణరావు నువ్వు బట్టలు తీసుకున్న అని చెప్పని తీసుకొచ్చి స్టేజ్ మీదే మా ఇద్దరికి బట్టలు పెట్టా అది పెద్ద భాగ్యం సార్ మామూలుగా కదా చాలా మంది చెప్పారు ఇంతవరకు ఎక్కడా లేదు బట్టలు పెట్టడం కూడా లేదని చెప్పారు ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ బట్టల ఇంట్లో జాగ్రత్తగా ఉంచాం వాటిని ఒక్కసారి మీరు వెళ్తే ఎక్కడ రవిరాజు గారు ఒక మార్కెట్ లో కూలి చేసుకున్న వ్యక్తి ఎలాంటి పత్రిజి లాంటి వ్యక్తి మీకు అలా బట్టలు పెట్టి మిమ్మల్ని సత్కరిస్తుంటే అదే సార్ అసలు ఆయన డున్నోళ్ళు లేదు లేని లేదు చదువు వచ్చిన వాళ్ళు లేదు చదువు రాని లేదు ప్రతి ఒక్కళ్ళని టోటల్ టోటల్గా అదే నా ఒక్కళ్ళనే కాదు సార్ ఆయనకి ఇప్పుడు ఎంతమంది పరిచయం ఉన్నారో అందరూ ధన్యులే అందరి జన్మ ధన్యమే ఆయన పరిచయం అవడమే ధన్యం ఎందుకంటే మరి నేను పని చేసేవాడిని అందరు నా పక్కన కూర్చొని కూర్చోపెట్టుకొని ఇచ్చే స్థానం ఎవరిస్తారు రెండోది డబ్బులు లేని వాళ్ళకి ధ్యానం ఎవరు నేపుతారు ముందు ముందు ధ్యానం నేపడం కూడా గొప్పతనం కదా రెండోది ప్రజెంట్ బయట మార్కెట్ సొసైటీలోకి వెళ్తే ఏ ధ్యానం నేర్చుకోవాలన్నా ఎంత ఫీజులు ఉన్నాయి మరి రూపాయి లేకుండా మా బోటల్లో కూడా ధ్యానం వస్తుందంటే పత్రికారి గొప్పతనం కాకేంటి మరి పత్రికారి పరిచయం కాకపోతే జీవితం అస్తమేస్తమే సార్ ఇంక చెప్పేదే లేదు అన్ని కర్మలు అంటించుకుంటాం కర్మలు మొత్తాన్ని పోగు చేసుకుంటుంటాం కర్మలు పోగొట్టుకోవడం సంగతి తర్వాత ఇంకా పోగు చేసుకునే పరిస్థితి ఉంటాం కానీ ఆయన ఆయనే కనుక పరిచయం అవ్వకపోతే జీవితం మొత్తం మాత్రం గందరగోళంగా ఉంటుంది మీరు చెప్పండి మేడం అంటే ఒక స్త్రీగా అంటే కుటుంబాన్ని చూసుకోవాలి తర్వాత మరి ఇంటి పెద్ద ఆయన సో చాలా లోతుల్ని చూశారు మీరు చాలా చాలా క్లిష్టమైన పరిస్థితుల్ని చూశారు ఈరోజు ఒక మంచి పరిస్థితుల్ని చూస్తున్నారు ఎలా అనిపిస్తుంది మీకు అప్పుడు హ్యాపీనే ఇప్పుడు హ్యాపీనే ఇప్పుడేమో తెలిసి మనం చేయగలుగుతున్నాము అప్పుడేం తెలియక దాంట్లోనే ఉండిపోయే ఇప్పుడు ఏంటంటే ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది చేయగలుగుతున్నాం అనేది సంతోషంగా ఉంది మార్పుకి అది చూపించే మార్పు కాదు అంత కనపడటం అనేది ఫస్ట్ గుడిసి తర్వాత గుడిసి కాదులే అనుకొని పెరిమిడ్ కట్టాము తర్వాత రెండిళ్ళు అంటే ఇది డెవలప్మెంట్ అనేది కంటికి ఏ మార్పు అయినా కంటికి కనపడతా వచ్చింది అన్ని అన్నిట్లో మార్పు కనిపించింది అండి అనుభవాల్లో కానీ ఆధ్యాత్మికలో కానీ మనం తెలు తెలుసుకునే విషయాల్లో కానీ మనలో మార్పు కానీ చాలా సంతోషం బాగుంది ఇప్పుడు సార్ ద్వారా నూట డెబ్బై పెర్మీటర్లు వచ్చాయంటే మా చిన్న విషయం కాదు పర్మిట్ కట్టడానికి వెళ్ళేటప్పుడు ఛార్జీలు అవుతాయి పెట్రోల్ అవుతుంది ఫస్ట్లో బండి లేదు మామూలుగా బస్కెళ్ళేవాళ్ళం తర్వాత ఇక్కడ మృత సత్యనారాయణ గారు ఉన్నారు కదా ఆ సత్యనారాయణ గారి బండి మీద ఒకసారి వెళ్ళేవాళ్ళం మిగిలిన ఏడెనిమిది సార్లు బస్కెళ్ళేవాడిని తర్వాత ఉండే కొద్దీ ఉండే కొద్దీ తిరగటం ఒక పెరిమిట్ దగ్గర టైం అంతా వేస్ట్ అయిపోతుంది బస్సు కోసం రెండు మూడు గంటలు ఎదురు చూడాల్సి వస్తుంది మళ్ళీ ఇంకో ఊరు వెళ్ళాలంటే దాంతోటి బండి రావటం ఇట్లా తిరగటం వీటితో తను పనికి వెళ్ళి వచ్చిన డబ్బులు కూడా తిరగడానికి ఇచ్చిన రోజులు ఉన్నాయి అంటే పొలంలో కూలికి అప్పుడు ఇప్పుడు అంటే ఎలా అవకాశం లేదు ఎవరో ఒకళ్ళు ఇంటి ప్రతిరోజు పది మంది ఇరవై మంది వస్తుంటారు ఇప్పుడు ధ్యానం గురించి అందుకని ఇప్పుడు వెళ్ళటం అనేది పూర్తి పూర్తిగా ఆపేశాం ఆ స్టార్టింగ్ లో పనికి వెళ్ళి కూలికి వెళ్ళేది ఆ వచ్చిన డబ్బులు కూడా ఛార్జీలకి ఇచ్చేదన్నమాట అదే ఇంక వెళ్తానికి అయ్యే వాడుకోవడం మామూలు విషయం అయితే కాదు అంత కోఆపరేట్ చేయకపోయి మీకెందుకు అంత స్ట్రాంగ్గా మీకు ఎందుకు అనిపించింది ఆయన కంటే మరి ఆల్రెడీ ఒక అండర్స్టాండింగ్ ఉంది ఆయన కంటే ఒక ఇబ్బంది ఉంది కాబట్టి అది ఆయన అర్థం చేసుకున్నారు బయటపడ్డారు కాబట్టి మీకెందుకు అంత స్ట్రాంగ్ అనిపించింది ఏంటి ఆధ్యాత్మికం అంటే ఎక్కువ నమ్మకం ఉంటుంది సార్ జన్మలని అవని నేనెటు తెలుసుకోలేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తనకు నేను సపోర్ట్ ఉంటే ఆయనే తిరిగి చేస్తారు కాబట్టి నేనెటూ ఎలా లేనని ఆయనే పంపిస్తాను ఆయనే తిరిగి వస్తూ ఉంటారు నూట డెబ్బై అంటే ఈ అరుణ సత్యనారాయణ ఒక రకం చెప్పాలంటే వీళ్ళ సపోర్ట్ వీళ్ళిద్దరే మెయిన్ నేను నేను నేనేమో న్యాచురల్గా తిరుగుతూ ఉంటాను వీళ్ళిద్దరు సపోర్ట్ అనమాట సరే అయితే మీరు మీరు అంటే ఈ ధ్యానం పిరిమిడ్లతో పాటు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం కూడా చేస్తున్నాను అసలు అది ఎలా స్టార్ట్ అయింది సో దాంట్లో మీ ఒడిదుడుకులు ఏంటి సో దానికి మీరు పాటించిన విధానాలు యాక్చువల్ కొత్తగా ఉన్నాయి పత్రిజీ గారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఇంకా రిలాక్స్ అవ్వు రిలాక్స్ అవ్వని చెప్పి ఇంకా ఇంకా రెండు రిటైర్ అయినట్టే ఇంకా ఇది మొత్తం ఇట్లా చెప్పిన తర్వాత ఆయన మనకి నచ్చే మాట చెబితేనేమో మనం ఓకే అనుకుంటాం నచ్చని మాట చెబితేనేమో నచ్చని నచ్చే మాట చెప్పేదాకా మనం చెప్పాలనుకుంటాం ఆయన కట్టమని తిరగమని చెబితే సంతోషం ఆయన ఇప్పుడు ఒక చోట వద్దు నువ్వు కుటుంబానికి ఇంపార్టెన్సీ ఇవ్వు అంటే మనసుకు గందరగోళ పడుతుంది అందుకని నేనైతే దాన్ని ఇది కూడా పాటించాలి ఆయన ఏది జరిగితే అది పాటించాలి పాటిద్దాం అని చెప్పని ఉన్నాను అప్పుడు మనసులో ఈ ఇది మొదలైందనమాట పత్రికారు మాంసాహారం కాకుండా శాఖాహారం శాఖాహారం అని శాకాహారం ఆహారం ద్వారా మార్పులు అని చెబుతున్నారు కదా అని చెప్పని ఈ చర్చలు చేస్తాం సార్ అంటే అరుణ్ అయినా సత్యనారాయణ అయినా నేనైనా మా అబ్బాయి వంశీ అయినా రాత్రిపూట రోజు ఇట్లా కూర్చుంటాం సత్సంగం లాగా ఆదివారం వచ్చిందంటే ఒక ఇరవై మంది ఈ రాత్రిపూట పక్కల ఇట్లా ఖాళీ టైం మొత్తం సత్సంగం పెడతాం పెట్టి ఆలోచన చేస్తూ ఉంటాం ఇది చేసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఒకరోజు వచ్చిన ఆలోచన పొలాలు ఉన్నాయి కదా పండేది ఈ పండే ఆహారంలో కూడా పెరమిట్లు వేసి వీటితో చేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పని ఆలోచనలు బిగినాయి సత్సంగంలో ఈ బిగిన తర్వాత ఏది చూద్దాం ఎవరో వేస్తారు చేస్తారనే మనమే ఏది చూద్దాం అని చెప్పని అప్పుడు మొదలుపెట్టాం మేము ఆచరించింది ఏంటి అంటే ముందు ఫస్ట్ అసలు రసాయన ఎరువు లేకుండా భూమి శుభ్రంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం ఈ భూమి మొత్తం పాడైపోతే రేపు ఉండే తరాలకు కూడా ఏమీ ఉండదు అది ఎవడో ఒకటితోనే బిగిన్ కావాలి సుభాష్ పాలేకర్ గారు అని చెప్పని ఆయన ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు మనం పత్రిజీ గారు చెప్పిన ఈ పిరమిడ్స్ని పొలాలకు పనికి వస్తాయా వీటిని కూడా చెక్ చేద్దాం ముందు అసలు ప్రయత్నం చేసి చూద్దాం అని చెప్పని స్టార్ట్ చేసాం మేము ఆచరించి ఏంటంటే ఎకరానికి ఆరు పిరమిట్లు వేసాం ఒకొక్క ఎకరానికి అంటే ఒక మళ్ళు రెండు పెరమిడ్స్ చేసాం ఎన్ని మళ్ళు ఉంటే ఎకరం అంటే వంద సెంట్లు అనుకోండి వంద సెంట్లో ఒక ఆరు పెరమిడ్స్ వేసాం ఒకటి ఫస్ట్ రెండోదేమో తక్కువ విత్తనం పెట్టాం రెండు తక్కువ విత్తనం ఎందుకంటే పొలం ఉంది కదా అందరం వేసి పండాలని ట్రై చేస్తున్నాం కట్టలు కట్టలు మీరు రెండు కట్టలు వేస్తే నేను మూడు కట్టలు నేను మూడు వేస్తే తను నాలుగు కట్టలు మేమేం చూసామంటే అబ్జర్వేషన్ చేసే కొద్దీ అసలు పొలం మొక్క ఎదుగుతుంది ఎరువుల వల్ల కాదు గాలి వెలుతురు ఇవి పుష్కలంగా అందాలి అని చెప్పని చూసి మొక్కకి మధ్యలో స్పేస్ ఎక్కువ పెట్టాం అంత ముందు దగ్గర దగ్గర కుచ్చులు కుచులు నాటే వాళ్ళం ఇప్పుడు దాన్ని గ్యాప్ పెంచాం గ్యాప్ పెంచిన తర్వాత విత్తనం తగ్గింది గ్యాప్ పెరిగింది దీంతో పిలకలు ఇవి రావటం ఒక సంవత్సరం చూసాం ఆ సంవత్సరం దిగుబడి తక్కువ వచ్చింది ఏంటి అంటే ముందు వేసిన రసాయనాలకు అలవాటు పడింది భూమి అందుకని మొట్టమొదటి సంవత్సరం అయితే బాగా పద్దెనిమిది వస్తాలు వచ్చినాయి తక్కువ వచ్చింది ఇంక తర్వాత నుంచి ఇంకొంచెం మార్పులు చేసాం ఏమేమి ఉన్నాయి తేడాలని మొక్కలతో మాట్లాడటం మొదలు పెట్టాం అంటే పొద్దున్నే వెళ్తాం చేను చుట్టూ తిరుగుతాం ఆ మొక్కలను అట్లా తాగుతూ అమ్మ మీరు బాగా పండాలి మీరు బాగుండాలి మీరు పూర్తి ఆరోగ్యంగా ఉండాలి మీరు ఏమి ఆహారాన్ని ఇస్తే అవన్నీ ఎవరు తింటారో వాళ్ళందరూ శాకాహారులు ధ్యానం అవ్వాలి వాళ్ళ ఆలోచనలు బాగుండాలి శాఖాహార జగత్తు తలపెట్టిన పత్రికారి ఆలోచనకి ఇవన్నీ మీరు ఉపకరించాలి మీరు ముందుగానే అట్లా ప్రిపేర్ అయ్యి అట్లా ఆహారం రెడీ చేయండి అని ఇట్లా అనుకుంటూ మాట్లాడుకుంటూ తిరిగి చేసాము ఒకటి తర్వాత ధ్యానం చేసాము అక్కడ పని అయిపోవటం పని చే ప్రత్యేకించి ధ్యానం కాదు పని చేసి సారిపోయి వచ్చింది కూర్చొని అక్కడే గరి మీద కావచ్చు లేకపోతే అక్కడే కూర్చొని ధ్యానం చేయటం చేసినాం సేపు మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ పనిచేయటం అట్లా రోజు మొత్తం మీద నాలుగు ఐదు గంటలు చేయిన దగ్గర ధ్యానం జరిగేది తర్వాత ఓంకారం ఓంకారాన్ని మన ఎంపీ త్రీ ప్లేయర్స్ అని ఛార్జింగ్ ప్లేయర్స్ ఉంటాయి ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టిన వెళ్తే ఆరు గంటలు వస్తాయి తీసుకెళ్ళి ప్రతి గట్టు మీద పెట్టేవాళ్ళం రెండు గన్యాలు మళ్ళీ మధ్యలో గనె ఉంటుంది కదా ఈ గనె మీద పెడితే రెండు మళ్ళీ కనపడతూ ఉంటుంది అట్లా ఒక ఆరు ప్లేయర్లు కొని మొత్తం అక్కడ ఓంకారం పెట్టేవాళ్ళం తర్వాత మధ్యలో కొంచెం రోట కోన అని చెప్పి రోట వేటరని కదిలిచ్చేవాళ్ళం నేలనే గాలి బాగా ఏరులకు అందాలి అని చెప్పని కదిలిచ్చేవాళ్ళం ఇది నాలుగోదేమో నీళ్ళు తక్కువ పెట్టేవాళ్ళం అంటే ఎక్కువ నీళ్ళు పెట్టినప్పుడు లోపల వేరు వ్యవస్థ అంతా ఆక్సిజన్ ఇవన్నీ అందకుండా ఇది అవుతుందని చెప్పని నీళ్ళు తగ్గిచ్చాము మామూలుగా అయితే మాగాడికి లోతు పెడతాం ఒక పెద్ద లోతు నీళ్ళు ఉండాలని పెడతాం దీనికి ఏమో ఆరు రోజులుగా ఇచ్చాం ఇట్లా ఇవన్నీ పాటించేటప్పటికి అరవై రెండున్నర బస్తాలు చొప్పున అయినాయి అనమాట అది రికార్డ్ అయింది అది రికార్డ్ అయ్యి తర్వాత దాన్ని ఏమంటారు ఫస్ట్ నుంచి మనం వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తేనే అది రికార్డెడ్గా రాస్తారంట వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి కౌంట్ తీసుకున్నారు ఎన్ని బస్తాలు అయినాయి ఏంటి మొత్తం చూసుకున్నారు కానీ ఫస్ట్ నుంచి మేము వాళ్ళ అబ్జర్వేషన్లో లో చేస్తేనే అది గవర్నమెంట్ రికార్డ్స్ లో ఉంటుందంట ఇది పండినియన్ రికార్డ్ అయితే రాసుకున్నారు గానీ ఈ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఏదో వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు వాళ్ళు చేయాలి అంటే ఫస్ట్ నుంచి వాళ్ళ ఆధ్వర్యంలో చేయాలంట ఒకసారి చెప్పండి మాకు మేము ఫస్ట్ నుంచి చేస్తామని చెప్పారు చెబుతామని చెప్పాం అక్కడ ధ్యానం చేస్తా ఉంటే ఒకరోజు చేయనికెళ్ళి అక్కడ ధ్యానానికి కూర్చుంటే ధ్యానంలో ఒక పెద్ద ఆకారం కనపడతా ఉంది అదేంటి అంటే ఒళ్ళంతా బట్టలు లేవు మొత్తం మట్టి కనపడతా ఉంది ఈ చూస్తామంటే ఎవరు ఏంటి చేను పాడైపోతుందా ఇట్లా ఇట్లా కూర్చొని ఉంది కాళ్ళు దాపి ఇట్లా ఏంటి అని చూస్తామంటే ఆమెను ఎవరు ఎవరు మీరు ఏంటి అని అంటే ధాన్య దేవత అంటాము ఆ ధాన్య దేవత అనేమో ఈ మొక్కల్ని సంరక్షిస్తూ ఉంది అది కనపడింది అనమాట అంటే మనం ఎప్పుడైతే లేకుండా చేయకుండా అక్కడ ధ్యానం చేస్తూ పొలాల పెరిమిట్లు వేస్తూ ఇవి చేస్తాము ధాన్య దేవతలు సైతం అక్కడికి వచ్చి వాటిని పంటలను కాపాడుతా ఇది చేస్తున్నారు అంటే మరి గారు పెరమిట్లని ధ్యానాన్ని ఎన్నెన్ని వాటికి వాడుకోవచ్చో ఆయన ఊరికే మనం ఇచ్చారనుకుంటున్నాం అన్నిటికీ పనికొచ్చే వాటిని ఇచ్చారు ఆయన పెరమిట్లు కావచ్చు ధ్యానం కావచ్చు మొక్కలకు సైతం పంటలకు సైతం పనికి వస్తున్నాయి ఇవి నాకు తెలిసి ముందు జనంలో మొత్తంలో ముందు మార్పులు రావాలంటే పొలాల్లో కూడా పెరిమిట్లు రావాలి పొలాల్లో కూడా ఇప్పుడు మేము వేసి చూసాం బాగా వండుతున్నాయి కాబట్టి పొలాల్లో కూడా పెరమిట్లు వస్తే ఈ ఆహారంలో మార్పులు వస్తాయి సాధకుల్లో మార్పులు వస్తాయి పత్రికారు అనుకున్న ధ్యాన జాగ్రత్త సేకార జాగ్రత్త పూర్తి అవ్వడానికి బాగా పనికి వస్తుంది అంటే పంటల పంట పురుగులు కూడా చంపకూడదు చంపకూడదు కదా అసలైన వస్తుంది వస్తుంది అవును అదేంటంటే మొక్కను దీంట్లో చంపడం ఉండదు అవి తినకుండా ఉండటానికి వేప కషాయం అదే వేప నూ వేప నూనె తర్వాత బూడిద తర్వాత మట్టి నీళ్ళు ఇట్లా ఇవన్నీ చేసేటప్పటికి పురుగు పక్కకి వెళ్ళిపోతుంది బూడిద బూడిద మీద ఏ పురుగు వచ్చి గుడ్డు పెట్టి తన పిల్లలను పెంచడానికి ఇష్టపడదంట దీనికి సింబాలికే శివుడు శ్మశానంలో ఉంటాడు అంటే అక్కడ ఏది ఉండదు ఏ బంధం దాన్ని పెంచుకోవడం చేయడం ఉండదు అనమాట ఇక్కడ కూడా ఎవరు అక్కడ సంసారం చేసి ఏ పురుగు కూడా గుడ్డు పెట్టదు దానికోసమే ఇటన్నిటిని పాటిస్తే మనం సంపం అవే పక్క వెళ్ళిపోతాయి అనమాట పురుగు గుడ్డు పెట్టినప్పుడు పురుగు రాదు అది ఒకవేళ ఏదైనా కాస్త కోస్తా ఉన్నా కూడా మిగిలిన నూనె కావచ్చు ఇది చేసుకుంటే క్లియర్ అయిపోతుందమ్మా సార్ అయితే మీరు మరి ధ్యానం చేస్తున్నారు ధ్యాన ప్రచారం చేస్తున్నారు అన్నీ బాగానే ఉన్నాయి సో మరి ఆధ్యాత్మికవేత్తలు అసలు పాలిటిక్స్ పాలిటిక్స్లో పాల్గొనడం అసలు అంత అవసరం ఉందంటారా సో మీరు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారు కాబట్టి సో మీ ఎలక్షన్స్ టైంలో మీ అనుభవం ఏంటి అసలు పత్రిజీ గారు ఒకరోజు ఫోన్ చేశారు సార్ ఉదయం పూట లేచి పడుదవుతున్నాను ఫోన్ చేశారు ఫోన్ చేసి చేయగానే మనకు పత్రికారు కొంత ఎవరు గుర్తుండదు చేశారు ఎవరు మన అబూర్ గారి అబూర్ కోటేశ్వరరావు గారి ఫోన్తో అనుకుంటా చేశారు చేస్తే చేయగానే సార్ సార్ అంటున్నాను అంటే అయ్యా అయ్యా నేనయ్యా అంట సార్ అర్థమైంది సార్ సార్ నాకు అర్థమైంది సార్ అని చెప్పు అంటున్నా అంటే నువ్వు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నుంచోవాలి అన్నారు సార్ ఓటు వేయాలా నుంచోవాలా సార్ అన్న అంటే అయ్యా ఎమ్మెల్యేగా నిలబడాలా అన్నారు సార్ నేను సార్ వీన్ సార్ మీరు ఎవరికి చేయబోయి ఎవరికి చేశారు సార్ అన్న నువ్వేనాయ్యా నాకు తెలుసయ్యా నుంచోవాలయ్యా అన్నారు అంటేను సార్ మీరు మా ఇంటికి పెర్మిట్ కూపనింగ్కి వచ్చారు మీ మీద మా ఇంటి కప్పులో నుంచి ఎండబడింది లక్ష్మణరావు గారు అడిగారు ఇట్లా కప్పులో నుంచి ఎండబడుతుందని నేను సార్ ఎత్తుగా ఉంటాను మొఠా పనికి వెళ్తాను అంటే నువ్వేనాయ్యా నీ నువ్వే నువ్వే నుంచోవాల నువ్వే నుంచోవాలయ్యా అని చెప్పారు చెబితే సార్ మీరు మీరు ఓకే అంటే నేను నుంచుంటాను సార్ మీరు మీరు ఏ జైతే చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి అన్నానుంచే నువ్వు అని చెప్పి అన్నారు సరే అని చెప్పి దానికి ఏర్పాట్లు మొత్తం చేసేసాం చేసిన తర్వాత ఈ ఈ నియోజకవర్గంలో నూట పది ఊళ్ళు ఉన్నాయి సార్ నూట పది ఊళ్ళు తిరిగాం నూట పది ఊళ్ళు తిరిగి నూట పది ఊళ్ళు ప్రచారం చేసాం వెయ్యి దాటినాయి ఓకే మరి ఎక్కువలు రాలేదు వచ్చినాయి పర్వాలేదు అనిపించింది అనిపించింది కానీ ఆధ్యాత్మికవేత్తలే పాల్గొనవ్వాలి అనేది సత్యమే కానీ ఇది ఆచరణకు తీసుకురావాలంటే కొంత వర్క్ ఉండాలి సార్ అదేంటి అంటే ఎట్లయితే శాఖాహారం కోసం నాన్ నాన్స్టాప్గా ప్రయత్నం చేస్తున్నాము రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లో పాల్గొనాలి అంటే రెండు వేల పంతొమ్మిదిలోనే క్యాండిడేట్ని నిర్ణయించాలి ఇది నేను పత్రికారికి చెప్పాను పత్రికారు నేను మాట్లాడుకున్నాను తర్వాత ఎలక్షన్ తర్వాత విడిగా ఒకసారి కూర్చున్నప్పుడు మాట్లాడాను సార్ ఇట్లా కాదు సార్ మీ మీరు పెర్మిట్ పార్టీ తరఫున మొత్తం ఇదంతా రావాలనే మీ మీరు పెట్టిన లక్ష్యం అవ్వాలి అంటే నాతో ఒక చిన్న సలహా సార్ ఐదు సంవత్సరాల ముందే మీరు క్యాండిడేట్ నిర్ణయించాలండి మేము ఇప్పుడు నన్ను నిర్ణయించారనుకోండి గ్రౌండ్ వర్క్ చేస్తాం సార్ పార్టీ తరఫున అందరికీ నేను తెలియాలి తర్వాత అందరికీ ఎంతో కొంత లబ్ధి పొందేలాగా వాళ్ళకి కార్యక్రమాలు చేయాలి అది చేసినప్పుడు ఇదన్నీ అవతానికి ఉంటుంది అని చెప్పని చెబితే దీన్ని దీన్ని తీసుకెళ్దాం ఈ ప్రపోజల్లోకి తీసుకెళ్ళి దీన్ని ముందుకు అని చెప్పని అన్నారు ఇది ప ఇది నేను ఆధ్యాత్మికవేత్తలే పాలకులు అవ్వాలనేది హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను సార్ అయితే ఆచరణకు రావాలి అంటే కొంచెం పడుతుంది గ్రౌండ్ వర్క్ చేయాలి గ్రౌండ్ వర్క్ చేయకుండా ఎలక్షన్లో మాత్రమే పోటీ చేస్తే మాత్రం మనం ముందుకు వెళ్తాం కష్టం కానీ గ్రౌండ్ వర్క్ చేస్తే మాత్రం అసాధ్యమేమీ కాదు కానీ ఆధ్యాత్మికవేత్తలు ఎందుకు పాలకులు అవ్వాలంటే ఒక జడ్జి ఉన్నాడు సార్ కారులో వెళ్తూ ఉన్నాడు కారులో వెళ్తూ ఉంటే రౌండ్ సెంటర్లో ఇద్దరు కొట్టుకుంటూ వచ్చి వా జడ్జి కళ్ళ ముందే ఒక అతన్ని పొడిచారు జడ్జి చూశాడు కోర్టుకి వెళ్ళిపోయాడు ఇదే కేసు కొంతకాలం తర్వాత జడ్జి దగ్గరికి తీర్పుకొచ్చింది తీర్పుకొస్తే ఈ పొడిచిన అతన్ని కంటితో చూసింది గుర్తుంది చచ్చిపోయిన అతను గుర్తుంది కానీ అక్కడ తీర్పులో సాక్ష్యాలు మొత్తం మారిపోయినాయి అతని తీర్పు చల్లదు నేను చూశాను అంటే చల్లదు అక్కడ అక్కడ సాక్ష్యం కావాలి కానీ న్యాయం అవసరం లేదు అట్లానే ఇప్పుడు కూడా ఈ చట్టాలు కావచ్చు లేకపోతే వీళ్ళు కావచ్చు బలం బలగంతో డబ్బుతో లేకపోతే దీంతో వెళ్ళిపోతున్నాయి కానీ న్యాయం అనేది లోపించింది ఇప్పుడు ఆ జడ్జికి తెలుసు న్యాయం ఏంటనేది చట్టప్రకారం చేయలేడు న్యాయం అయితే అది తప్పు అని తెలుసు చట్టం వేరు న్యాయం వేరు కాబట్టి ఏంటంటే ఈ ఈ న్యాయపరంగా వెళ్ళాలి అంటే ఆధ్యాత్మికవేత్తలు పాలకులు అయితేనే అంటే ఈ మనసుల్లో మార్పులు వస్తే మొచ్చి వీళ్ళు చెయ్యి చేయాలని సిద్ధపడినప్పుడే వాడు అతను మనిషే ఇతను మనిషే ఆధ్యాత్మికవేత్త అయినా వాళ్ళు ప్రత్యేకించి దిగిరాడు కదా వీళ్ళ మనసుల్లో మార్పులు రావాలంటే ఈ ధ్యాన సాధన బాగా జరగాలి సత్సంగం జరగాలి వీళ్ళ మనసుల్లో మార్పులు వస్తే లేదా ఈ సాధకులు ఈ పాలకుల చేతే ధ్యానాలు చేయించాలి మన పార్టీనే రావాలని లేదు కాబట్టి పాలకులు ధ్యానాలు అయితే చాలు కాబట్టి వాళ్ళనైనా ధ్యానులుగా మారిస్తే సరిపోతుంది అప్పుడు కొంత కొంత మార్పులు వస్తే చివరికి ప్రబలంగా వచ్చే అవకాశం ఉంటది సార్ అవును సార్ పత్రిజీ గారు క్యాంపెయిన్ చేస్తారు సార్ నాకు కూడా ఒకసారి డేట్ ఇచ్చారు పచ్చూరులో మే నెలలో ఇచ్చారు ఎండాకాలం అక్కడికి జనాన్ని తీసుకెళ్ళి పత్రికారు వస్తున్నారంటే ఎక్కువ మంది గ్యాదర్ చేసి మీటింగ్ పెట్టాలి మరి ఈ ఊరి నుంచి తీసుకెళ్ళాలిగా ఇక్కడి నుంచి కొంతమంది మా చుట్టుపక్కల వాళ్ళని మిగిలిన పార్టీలను తప్పి పక్కకు పెట్టి రావాలి అంటే ధైర్యం కావాలి మరి అట్లా వచ్చే కొంతమంది తీసుకెళ్లాలంటే ముసలి వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు మన దాంట్లో ఎక్కువ శాతం లేడీసే ఉంటారు వీళ్ళని తీసుకెళ్ళాలంటే కష్టం మే నెల ఎండాకాలం ఈ ఎండలకి చూసి వాళ్ళ బాధపడిపోతుంటే గపక్క వచ్చింది సార్ ఏమైంది ఏసీ కార్లలో తిరుగుతారు వీళ్ళందరూ బాబు ఎంత ఎండలు అల్లాడిపోతుంటే ఈ మెట్ట మధ్యాహ్నం ఒంటికి గంటకి టైం అయిపోతే ఏం పోయింది అని చెప్పని ఆ పైకి వాళ్ళతో అనేసాను వాళ్ళందరూ నేనే అంటుంది నేను ఎప్పుడూ అసలు రాదు ఆ మాట అని ఒకసారి నాకెళ్ళి కూడా చూస్తారు నేను దాన్ని మా అనుకున్నాను అరే నేనే అంటుంది అని అంటే వాళ్ళు బాగా చూడలేక వచ్చేసింది పచ్చురెల్లి మీటింగ్ టైంలో కూడా మళ్ళీ గురుగారు రావడం మళ్ళీ ఇంకొక అరగంట దారిలో ఎక్కడ ఆగారంట ఇదైంది వీళ్ళందరూ ఎండకి నేను తలా చోట నుంచుంటున్నారు అబ్బా ఈయనేమో ఈ టైంలో ఇప్పుడు ఇచ్చారు ఆయన మళ్ళీ ఆయనకేమో కమ్మగా ఏసీ ఉంటుంది వీళ్ళందరూ ఎండలో అల్లాడిపోతున్నారు ఇది కష్టం కదా గురువుగారు అని చెప్పని అనుకున్నారు పైకి అక్కడ కూడా అక్కడ కూడా పైకి అనేసాను అనేసి మళ్ళీ గురువుగారు వస్తున్నారని లక్ష్మణరావు గారు ఫోన్ చేశారు ఏముటే మళ్ళీ అందరం తీసుకుని దంపాడు అని మళ్ళీ ఊర్చి తీసుకెళ్ళా గురువు గారు వచ్చారు సార్ నేను వెళ్ళి డోర్ తీశాను అట్లా అట్లా ఒక కాల్ కింద పెట్టారు వాతావరణం మనం మొబెట్టినట్టు మొత్తం చలబడిపోయింది రెండో కాలు పెట్టారు ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క పట్ట మొదలైంది వర్షం భారీ వర్షం కాదు ఒక్కొక్క చుక్క అప్పుడు దాకేమో కాలిపోయి చమట్లు కారిపోతా ఆ ముసలి ఏమైనా తేడా ఏమోనని ఆయనకేం పోయింది ఏసీ కార్లో వస్తాడు అని అన్నమాట నిజం ఇప్పుడు చూస్తేనేమో మొత్తం మారింది ఇంకా పత్రికారికి మొత్తం మారిపోయింది అసలు మన చెమట్లన్నీ పోయినాయి చల్లదనం వచ్చేసింది మొత్తం అప్పుడు పరిస్థితి ఏంటంటే వర్షం వచ్చామన్నా మళ్ళీ మీటింగ్ ఇబ్బంది అయిందా అని అంతగా మారిపోయింది సరే తీసుకొని మొత్తం చెప్పుకుంటూ మీటింగ్ ద్వారా తీసుకెళ్ళాం తీసుకెళ్ళిన తర్వాత అయిపోయింది బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇలా నా మీద చేసి ఇట్లా ముందు అంటే అందరు వినకూడదు అన్నట్టు మళ్ళీ ముందుకు తీసుకెళ్ళి నాకు చెబుతున్నారు మళ్ళీ గురువు గారు చెప్పేది అందరు వెనుకోండి ఎందుకుంటారు నాయకుడు అంటే ఏసీ కారులోనే కాదయ్యా ఎండల్లో కూడా తిరగాలి నే ఎక్కడో ఇక్కడ రాజుగారి పాలెంలో అన్నాను సార్ రెండోసారి పత్తూరులో అన్నాను ఆయన ఎక్కడో గుంటూరులో ఉన్నారు దాదాపు ఒక డెబ్భై కిలోమీటర్లు వేసుకోండి గట్టిగా మరి అంత దూరంలో ఉన్న మనిషి నేను ఏ మాటలు అన్నానో ఆ మాటలనే ప్రత్యేకించి చూది ఇట్లా కళ్ళలో చూస్తున్నారు నాయకుడు అంటే ఏసీ కార్లోనే కదయ్యా ఎండల్లో కూడా తిరగాలి తిరిగినప్పుడే ఆ బాధలు అర్థమవుతాయ అని చెప్పని చదువుతున్నారు అంటే అసలు గురువుగారు ఎక్కడ లేరు సార్ పత్రిజీ అంటే ప్రకృతి ప్రకృతి అంటే పత్రిజీ అంతే ఇంక కొటేషన్ లేదు అసలు అన్ని చోట్ల ఉన్నారు అన్నీ వింటారు అన్నీ చూస్తారు ఇందాక ఫస్ట్ ఎపిసోడ్ లో సార్ చెప్పినట్టు సార్ ఇక్కడ కనపడ్డా ఆయన ఎలా ఉండటంతో పాటు కుటుంబం కూడా ఎట్లా ఉంది ఏంటి అని అడిగారు నిజానికి ఆ ఆ మాట కూడా ఎవరిని అడగరు సారు నచ్చదు అట్లాంటిది మీ మరి మీ కుటుంబం మీద అంత ఆప్యాయత అంత చూపించిన చూపించిన ఎట్లా అనిపిస్తుంది మీకు ఎప్పుడైనా అడిగే ఇంటికి వచ్చిన వాడని ఎలా ఉన్నారు బాగా చూసుకుంటే ఇట్లా అడిగే వాళ్ళ గానీ ఎక్కడ గురువు గారు కనపడ్డా ఈయనకి ఎప్పుడైతే నువ్వు ఇంటి ఆగు ఇంటికాడు అన్నారు ఆ రోజు నుంచి నేను బయటికి వెళ్ళటం మొదలుపెట్టా ఈ నాలుగైదు నెలలని నాలుగైదు ఏళ్ళ నుంచి అంతకుముందు నేను ఇంటికాడ ఆయన వెళ్తాం అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎంతసేపు అయింది వచ్చి ఏమ్మా అబ్బాయి ఏడి రాలేదా రవి ఏడి అని అడగటము సరైన మనిషిని చూడంగానే దగ్గరికి రా అంటారు ఆయన పక్కన కూర్చోబెట్టుకోవటం ఇంకేంటి సంగతులు అంటాం ఏదన్నా నా చిన్న చిన్న అనుభవాలు చెబితే అది కరెక్ట్ అమ్మా నే నాకు కూడా అలాగే వచ్చి నేను ఆయన అనుభవం నాతో చెప్పటం అన్నమాట నాకు కూడా శరీరం అట్లా వచ్చింది నేను నాకు ఆ అనుభవం నాకు కూడా వచ్చింది బాగుంది అని అట్లా చెప్పారు చెప్పారు అట్లా అట్లా నాకు కూడా అట్లా వచ్చింది నాకు కూడా అనుభవం వచ్చింది బాగుంది బాగా చేస్తున్నావు అని చెప్పారు సార్ క్లాత్ చెప్పు అన్నప్పుడు చెప్పలేకపోవటము మనకి బా నోరిచ్చింది చెప్పాలి నువ్వు చెప్పు అంటాము అలాంటివి బయటకు చాలాసార్లు గురువు గారితో గడిచింది సార్ మీకు ఇందాక రవి గారిని అడిగినట్టు మీకు పత్రిజీ మీ మీరు ఎలా చూస్తారు సార్ గురువులా చూస్తారా స్నేహితులా చూస్తారా మార్గదర్శిలా చూస్తారా ఎలా చూస్తారు స్నేహితుడు కాదు సార్ గురువే గురువుకి వాళ్ళు భగవంతుడు కూడా కాదు సార్ మనం ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఎలా జీవించాలి మనకి ప్రతి ఒక్కటి నేర్పేది గురువే ఆధ్యాత్మికంగాని ప్రాపంచకం కానీ అన్ని విధాలు నేర్పేది గురువే గురువు గురువు అంతే సార్ ఆ స్థానాన్ని దేనికి కేటాయించలేము గురువేర్ఫుల్ మరి మీ ఆలోచనలు ఏంటి సార్ భత్రిజీ శరీరాన్ని వదిలేసినప్పుడు మీ భావాలు ఏంటి భావాలంటే సార్ ఈయన కన్నీ తెలుసు కాబట్టి బంధాలు తగ్గొట్టేశారు అనేది కరెక్టే సార్ కానీ వాళ్ళ పిల్లలే కాదు కదా మేము కూడా ఉన్నాం కదా వదిలేసి అసలు ఆయన వెళ్ళటం అనేది తలుచుకుంటే నేను ఉండలేను సార్ మా నా వెళ్ళిపోయారు అది కరెక్ట్ కాదు ఎందుకు వెళ్ళాలి అనేది అనిపిస్తుంది సార్ ఏ నిమిషమైనా ఆయన వెళ్ళకూడదు అంటే ఆయన లేకపోవచ్చు కానీ ఆయన చూస్తే చాలు మనకి ఆయన మన దగ్గరికి రావాలి అనేది కాదు నాకు అది కూడా ఉండదు ఎందుకంటే అందరూ ఉంటాం గురువు ఒక్కడే మనం లక్షల్లో ఉంటాం ఆయన లక్ష మందిని కలవలేరు కదా కానీ ఆయన ఒక్కనే మనం చూడవచ్చు అని నాకు ఆయన చూసుకోవటం ఆనందం ఈ ధ్యానంలోకి వచ్చాక సడన్గా వెళ్ళారే అని చిన్నది ఉంటుంది లోపల ఎంత చెప్పినా నేను కూడా చాలా మిస్ అవుతాను సార్ ఇక ఇట్లాంటిది సార్ ఇందా నుంచి చెప్తున్నా అంటే నాకు పత్రిజీనే గుర్తొస్తున్నారు ఆయనతో గడిపిన సమయమే గుర్తొస్తుంది నాకు సో ఎంత నాలెడ్జ్ ఉన్నా ఓ పక్క నుంచి అదేంటారా గురు శిష్యుల బంధం అన్నది అది చాలా కష్టం ఇది చేసుకోవడం అదే సార్ అదే అంటే లేదు సార్ కఠినం కాదు మీరు మీరు ఒక స్థితిని పొందారు తీసుకోగలిగారు అనేది అంటే ఏ బంధాలు లేకుండా తగ్గొట్టేసుకున్నారని చూతారు ఆయన మనం వాళ్ళ బంధం అవ్వకూడదు చేసిన రోజులు చేశారు ఇకపై మనకు బాధ్యత చెప్పి వెళ్ళారు మనం చెయ్యాలి అంటే చాలా సార్లు చెప్పారు గురువు గారు ఎక్కడ చదువుతున్నావు నువ్వు అంటే ఇట్లా స్కూల్ చదువుతున్నాను సార్ పక్క వెళ్ళి వచ్చాను అన్నప్పుడు ఎల్లు నువ్వు పక్క వెళ్ళు నేను పక్క రాష్ట్రాలకు వెళ్తా నేను రాష్ట్రాలకు వెళ్తా నువ్వు పక్క వెళ్ళి చెప్పు నువ్వు అని ఆయన అలాగా మనకనేది బాధ్యత తప్ప చెప్పి వెళ్ళారు నువ్వు అది చేయటానికి ప్రయత్నించు కానీ ఆయన చెప్పింది నువ్వు ప్రయత్నించు ఆయన లేరని అనుకోబాక అంటారు మేడం మళ్ళీ సమయాన్ని ఇచ్చి మాతో అందరికీ ఎందుకంటే గురువు గారు ఏ అయినా సరే వినాలి అనుకుంటే మనం అక్కడికే వెళ్ళాలి గురువు గారి దగ్గరికి వెళ్ళాలి అందరూ వెళ్ళలేరు కానీ పిఎంసి ద్వారా ప్రతి ఒక్కరి దగ్గరికి గురువు గురువు సందేశాలు ఇవన్నీ అందిస్తున్నందుకు పిఎంసి వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మీ ప్రయాణం కూడా మీ ఆధ్యాత్మిక సేవ ఈ ప్రయాణం ఇంకా అద్భుతంగా జరగాలి మీ ద్వారా ఇంకా ఎన్నో జీవితాలు ఉద్ధరించబడాలి సార్ ద్వారా ఎన్నో పిరమిడ్లు రావాలి ఇటు వ్యవసాయంలోనూ అందరికీ సరైన వ్యవసాయం చేసే ఆ మార్గదర్శనం మీ ద్వారా అందరికి అందాలని కోరుకుంటున్నాం సార్ పిరమిడ్ ధ్యానులందరికీ నాదొక్క చిన్న సలహా సందేశం మేడం వే అందరినీ చెప్పే విన్నపం ఇదేంటి అంటే పొలాల్లో పెరమిడ్లు రావాలి పొలాల్లో వేసే పెరమిడ్లు విపరీతంగా రావాలి ఈ పెరమిడ్ ధ్యాన వ్యవసాయం రావాలి ఇది ఈ ధ్యాన వ్యవసాయాన్ని మీరు మీ ఊళ్ళో పెంచి ప్రోత్సహించాలంటే ధ్యానమిత్రులందరికీ పంపించే ఏర్పాటు చూయించే ఏర్పాటు చెప్పే ఏర్పాటు జరగాలి శాకాహారాన్ని ఎంత చదువుతున్నామో పిరమిడ్ ధ్యాన వ్యవసాయాన్ని కూడా అంత ఎక్కువగా దాని గురించి క్లాసుల్లో మాస్టర్లుగా ప్రతి ఒక్కళ్ళు చెప్పే ప్రయత్నం చేయాలి మీ మాస్టర్లుగా ఎవరెవరైతే క్లాసులకు వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ ధ్యాన వ్యవసాయాన్ని ప్రతి చోట ప్రతి క్లాసులో చెప్పాలని మీకు ఒకరి పొలాలు లేకపోయినా చేయలేకపోయినా చేసే వాళ్ళందరికీ ఇది బాగా పనికొచ్చేలాగా చేయాలని కోరిక అట్లానే పిఎంసి వాళ్ళు కూడా రోజు ఒక అరగంట సేపు గంట సేపు ఈ ధ్యాన వ్యవసాయాన్ని టీవీలో ఒక టైం పొద్దున రైతులు ఇంటి దగ్గర ఉండే టైంలో ఒక టైం పెట్టి చూపిస్తూ ఉంటే ఆ వచ్చే టైం కూడా క్లాసుల్లో మాస్టర్లుగా మీరు ప్రతి ఒక్కళ్ళకి తెలియజేస్తూ ఉంటే తొందర తొందరగా ఇదంతా పత్రికారు తలపెట్టిన ధ్యాన జగత్తు శాఖాహార జగత్తు పెరిమిటి జగత్తు పూర్తవటం విశ్వ కళ్యాణానికి మనం కూడా పనికొస్తామని ఇట్లా చెప్పాలని నా మనస్ఫూర్తిగా కోరిక సరే గైడెన్స్ అడిగితే మీరు గైడెన్స్ ఇస్తారా ఎవరు ఫోన్ చేసినా ఎవరు అడిగినా ఆ గైడెన్స్ ఇవ్వడానికి చదవడానికి అన్నిటికీ సిద్ధం ఎప్పుడు చేసినా చూతాను నా ఫోన్ నెంబర్ వచ్చేటప్పటికి ఎయిట్ వన్ సెవెన్ నైన్ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ కంపల్సరీ దయచేసి పూర్తిగా ప్రయత్నం చేయండి పిరమిడ్ ధ్యాన వ్యవసాయం పిరమిడ్ ధ్యాన వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం కాదు కావాల్సింది పిరమిడ్ ధ్యాన వ్యవసాయం ఇది కంపల్సరీ ప్రయత్నం చేయాలని చేస్తారని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూశారు కదండి మరి రవిరాజు అర్ణ గారి అనుభవాలు మరి వారి అనుభూతులు వారి ప్రయాణం నిజంగా అమోఘంగా ఉంది అన్ని కుటుంబాలు ఇలా వీళ్ళకు వీళ్ళ కుటుంబంలాగా అందరు దంపతులు ఈ దంపతులలాగా మరి ధ్యానాన్ని ఆధ్యాత్మికతని వాళ్ళ జీవితంలో ఒక భాగం చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ మొత్తం వాళ్ళ పరిసరాల్ని పరివారాన్ని మొత్తం ఆధ్యాత్మికమయం చేసి మరి భూమిని స్వర్గంగా మార్చాలి మరి ఆ చివరి వ్యక్తి కూడా ఆ ధ్యానులు శాకాహారి అయ్యేంతవరకు మరి ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది థ్యాంక్ యూ వచ్చే కార్యక్రమాల్లో వచ్చే ఎపిసోడ్లో ఇంకొక సీనియర్ పీడి మాస్టర్ ద్వారా పత్రిజీ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ